వేదిక పైన ముగ్గురు మహిళా మణులు ఇందాక మేడం గుర్చేశారు కేసీఆర్ కిడ్నీ అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఎలా పెరుగుతున్నాయనేది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అంటే జడత్వంలో ఇనర్షియాలో వికాసం లేదు కదలికలోనే చైతన్యంలోనే అభివృద్ధి ఉంది అలాంటి కదలిక అంటే శ్రమ శ్రమ అంటే లేబర్ ఆ లేబర్ అనేది స్టార్ట్ అయ్యేది అమ్మ దగ్గరే లేబర్ రూమ్ లోనే అందుకని అమ్మను మించిన శ్రామికురాలు ప్రపంచంలో కాదు సృష్టిలో ఇంకెవరూ ఉండరు అయినా మనం సపోర్ట్లు కొట్టం అంత గొప్ప తల్లిని ఆ తల్లి కన్న పిల్లల్ని అందరి యోగక్షేమాలు చూస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ఒక కీలక శాఖ మహిళా శిశు సంక్షేమం పల్లె తల్లి అంటుంటాం ఆ పల్లెకే తల్లి అంగన్వాడీ అంగన్వాడీ నుంచి రాష్ట్రస్థాయి అధికారుల దాకా అన్ని కార్యక్రమాన్ని అనుసంధానం చేస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు సత్యవతి రాథోడ్ గారి సందేశం సభకు నమస్కారం ఈరోజు గౌరవ మంత్రివర్యులు మన అందరి అభిమాన నాయకులు అన్న కల్లకుంట్ల తారక రామారావు గారి నాయకత్వంలో పోయిన గత ఏడాది ఈ ఏడాది మనమందరం కలిసి మహిళా దినోత్సవాన్ని ముందుగా జరుపుకోవడం అందరం మహిళా జర్నలిస్టులతో కలిసి చేసుకోవడం చాలా సంతోషం ముందుగా అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మనల్ని అందరినీ కలుపుతూ మన శక్తిని మరొకసారి గుర్తు చేసుకునే అవకాశం ఇస్తున్న అన్న గౌరవనీయులు మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారికి గౌరవనీయులు పెద్దలు విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు అన్న మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ గారు శాంతి కుమారి గారికి గౌరవనీయులు ప్రభుత్వ విప్ అన్న బాలక సుమన్ గారికి గౌరవ శాసనసభ్యులు చందర్ గారికి గౌరవ స్పెషల్ సెక్రటరీ గారు అరవింద్ కుమార్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారం ముందుగా మా జర్నలిస్ట్ సోదరి మళ్ళందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళా జర్నలిస్టులు అంటే జర్నలిజం అంటే ఒక నిబద్ధతతో కూడినటువంటి కార్యక్రమం ఒకప్పుడు స్వప్న గారు అన్నట్టు చాలా తక్కువ మంది ఉండేటువంటి ఈ రంగం ఈరోజు ఒక్కొక్క ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం మనం కలుసుకున్నప్పుడు కంటే ఇప్పుడు ఇంకా సంఖ్య పెరిగింది వేదిక మీద కూడా మేమిద్దరం ఉంటే మాకు తోడుగా చీఫ్ సెక్రటరీ గారు వచ్చారు వచ్చే సంవత్సరం ఇంకా మరింత మంది జర్నలిజంలో కానీ రాజకీయాల్లో కూడా పెరగాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం అలాగే మేడం అన్నట్టు తొందరగా ఈ సంవత్సరం గడిచిపోయింది అని అన్నారు చాలా ప్రశాంతంగా గడిచిపోయింది అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు తప్ప వచ్చే సంవత్సరం అటువంటివి కూడా లేకుండా మహిళలు ఏ రంగంలో అయినా బ్రహ్మాండంగా రాణిస్తారు ఏ రంగం ఎంచుకున్నా దాన్ని ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని విజయవంతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారనే విధంగా నిరూపించుకుందామని తెలియజేసుకుంటూ మరి రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది ప్రభుత్వ పరంగా జరుపుకోవాలని మేము వరంగల్లో జరుపుకుంటాం అయితే నా ఉద్దేశంలో మనం ఒకరోజు మహిళా దినోత్సవం జరుపుకోవటం ఏంటి ప్రతిరోజు మహిళల దినోత్సవం ఎందుకంటే ఒక మహిళ లేనిది ఏ రోజు గడవదు మహిళ లేనిది సృష్టియే లేనప్పుడు ఒకరోజు సంవత్సరానికి ఒకరోజు తనకు అవసరమా అని చెప్పి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి నిత్యం మరి పొద్దున్న లేచినప్పటి నుంచి పిల్లల్ని భర్తను మరి కూతురుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను ఏదో ఒక రకంగా మరి ఒక మహిళ అవసరం లేకుండా ఈ సృష్టి ఒకరోజు కూడా గడవనటువంటి పరిస్థితిలో తనకి ఏ అవకాశం వచ్చినా దాన్ని అంతే సమర్థవంతంగా విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్న ఈ మహిళలకు మనం రోజు మరి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందే మేము కొన్ని అవార్డులు ఇస్తున్నాం కొన్ని రంగాల్లో ప్రతిభ కనపరిచిన వాళ్లకు చాలామంది ఇప్పుడిప్పుడు తీసుకొని అప్లికేషన్లు తీసుకొని వస్తుంటే మరి మాకు గుర్తింపు రాలేదు అని అంటే నిజంగా ఒక సాధారణ మహిళ తనకు వచ్చే భర్త తాలి చాలని జీతం నుంచి తనకున్న పిల్లల్ని ఒక కుటుంబాన్ని సమర్థవంతంగా పోషిస్తే తనకు కూడా అవార్డు ఇవ్వాలి కానీ ఒక ప్రమాణికం అంటూ లేదు కాబట్టి వచ్చిన వాళ్ళలో కొంతమందిని గుర్తించి మరి ఆ కమిటీ సెలెక్ట్ చేసింది అని చెప్పి
తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికి కూడా ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ సన్మానించుకోవడం, ప్రతి మహిళల్ని సన్మానం చేసుకున్నట్టు, మహిళా జర్నలిజం అంటే ఒక కత్తి మీద సాము లాంటిది మేడం అన్నట్టు, ఒక జర్నలిస్ట్, ఒక మహిళా జర్నలిస్ట్ పొద్దున్న లేచి ఒక వార్తల్లో ఒక ఛానల్లో వచ్చి తను చెప్తుంటే ప్రతి అక్షరాన్ని పొల్లుపోకుండా ప్రతి సబ్జెక్టు మీద పట్టుతో ముందుకు తీసుకెళ్తున్న క్రమం మనం చూస్తూ ఉన్నాం. అలాగే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నందుకో లేకపోతే నేను ఇవన్నీ చెప్పట్లేను, ఒక మహిళగా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక ప్రభుత్వాల్ని అనేక రాజకీయ పార్టీలను చూసాం, కానీ ఈ ప్రభుత్వం మహిళల కోసమే ప్రత్యేకంగా అనేక కార్యక్రమాల్ని రూపొందించి వాటిని అమలు చేస్తూ తద్వారా ఆ ఫలాలు వాళ్లకు అందించే విధంగా కృషి చేస్తున్న క్రమం మీ అందరికి కూడా తెలుసు. ఏదైనా విమర్శలు వచ్చినప్పుడు తప్పకుండా మరి మీరు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే క్రమంలో, మా దృష్టికి తీసుకొచ్చే క్రమంలో ఆ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చే దిశగా మీ ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు, అది అభినందనీయం. కానీ అదే సమయంలో ప్రభుత్వం ఏదైనా మహిళల కోసం మంచి చేస్తే దాన్ని కూడా మీరు అభినందించాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అంటే కొన్ని మరి మీడియా సంస్థలు లేకపోతే మీడియా ప్రతినిధులు చేసే వాటి వల్ల ప్రభుత్వం ఎంత చేసినా అది మరుగున పడిపోతుంది, కొన్ని విషయాలనే దాన్ని ప్రామాణికంగా తీసుకొని ముందుకు పోతున్నారు, ఈ ధోరణి సరైనది కాదు అని తెలియజేస్తూనే మరి మీరు మహిళా జర్నలిస్టులుగా మీకు వచ్చిన అవకాశాలని మరింత పదును పెడుతూ మీ జీవితాల్లో మీరు మీకు వచ్చిన బాధ్యతలో మీరు మరింత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే సంవత్సరం నాటికి మహిళా జర్నలిస్టుల సంఖ్య పెరగాలి, రాజకీయాల్లో మా సంఖ్య కూడా పెరగాలి అని చెప్పి, అలాగే మనల్ని అందరినీ కలుసుకొని ఒక చక్కటి వాతావరణంలో మన అభిప్రాయాలు, మన సొంత విషయాలు లేకపోతే ఈ సంవత్సరం పొడుగున జరిగిన అనేక విషయాల్ని చర్చించుకునే అవకాశం కల్పిస్తున్న గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, వారి తరఫున మన అన్న రామన్న గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్. థ్యాంక్ యూ. గౌరవ మంత్రివర్యులు సత్యవతి మేడం ధన్యవాదాలతో. ఇందాకే అనుకున్నాం ఏ పని సాగాలన్నా ముందుగా ఇచ్చా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని ఇచ్చ ఉండాలి.